యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీలర్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి, అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీ ముందుకైతే జాన్ డీర్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బండి. 2018 ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి 50%గా లైఫ్ అయితే జరిగింది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ వచ్చేసి చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క రీడింగ్ కూడా ఎక్కువ తిరగలేదు. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానుకుంది. తెలంగాణలోని మేడ్చల్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానుకుంది. ఓడ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. ఓడ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 820,000 మాత్రమే చెప్తున్నారు. 2018 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 820,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పాయింట్లో గమనించగలరు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.